కరోనా కష్టకాలంలోనూ కాసుల వేట, రోగులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దందా. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు కరోనా చికిత్స సంబంధించి ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, కింది స్థాయిలో జరుగుతున్నది అనేది చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కరోనా రోగికి తగినంత సహాయాన్ని లేదంటే వైద్యాన్ని అంతటినీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి జీవో నెంబరు 77 78ని ఇచ్చింది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ జీవోలు ఎక్కడ అమలు చేయట్లేదు. ప్రతి ఒక్క ఆసుపత్రిలో ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా సరే 40,000 నుంచి 50,000 25,000 రోజుకి వసూలు చేస్తున్న ఘటనలు అనేవి ఈరోజు చూస్తున్నాం. ఆ విధంగా కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి ఈరోజు కరోనా బాగా ఉపయోగపడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వం చాలా కోట్లాది రూపాయలు కరోనా పేరుతో ఫండ్స్ అన్నింటినీ వసూలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే మోడీ గారు పిఎం కేర్స్ అని పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు అక్కడ ఫండ్స్ వచ్చాయి. కానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ఈరోజు కరోనా పేషెంట్లకి కరోనా రోగులకు ఉపయోగించలేని పరిస్థితి అనేది ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన రాష్ట్రంలో బెడ్ల సంఖ్య పెంచుతున్నాం, హాస్పిటల్ సంఖ్య పెంచుతున్నాం అని చెప్పేసి ప్రకటనలు అయితే వస్తున్నాయి. కానీ కింది స్థాయిలో అది ఎక్కడ అమలు చేయట్లేదు. విశాఖపట్నంలో దాదాపుగా విమ్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీస్ తోటే ఇంకొక 500 బెడ్లని పెంచవచ్చు, అలాగే కేజెచ్లో పెంచవచ్చు, లేదంటే ఇతరత్ర పిహెచ్సి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే పిహెచ్సి స్థాయిలో ప్రతి మండలంలో కూడా కోవిడ్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ అక్కడ చూసే నాదుడు లేరు. ఈరోజు వైద్య సిబ్బంది కానీ లేదంటే పారామెడికల్ సిబ్బంది కానీ ఏఎన్ఎంలు కానీ ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళెవ్వరికి కూడా ఈ కోవిడ్కి సంబంధించిన రక్షణ పరికరాలు ఎవ్వరికి కూడా అందట్లేదు. ఈరోజు కనీసంగా మాస్క్ లేదని చెప్పేసి ఈరోజు గొడవ పెట్టాల్సిన పరిస్థితి అనేది ఉంది. హాస్పిటల్లో కానీ పిహెచ్సిలో కానీ గిరిజన ప్రాంతంలో ఈరోజు గిరిజన ప్రాంతం ముంచింగుపుట్టు కానీ అరుకు కానీ లేదనుకుంటే పాడేరు కానీ ఆ ప్రాంతాల్లో కూడా ఈరోజు కరోనా విజృంభణ జరుగుతుంది. కానీ అక్కడ ఏదో తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్ప కింది స్థాయిలో పరీక్షలు విస్తృతంగా చేయాలని చెప్పేసి కనీసమైన ఇది కూడా పాటించట్లేదు. ఈరోజు కలెక్టర్ గారు చెప్పారు రోజుకు 6,000 చేయండి పరీక్షలు అని చెప్పేసి, కానీ ఈరోజు ఇప్పుడు జరుగుతుంది ఏంటి 6,000 కాదు 60,000 చేసినా సరే ఈరోజు కరోనా కట్టడి చేసే పరిస్థితి అనేది లేదు. కాబట్టి 6,000 చాలు, అవసరమైతే రోజుకి 15,000 20,000 టెస్టులు చేయాలి. ఆ విధంగా తొందరగా టెస్టులు చేస్తే తప్ప ఈరోజు కరోనా బాధితులను ఎదుర్కొనే పరిస్థితి అనేది కనబడదు. కాబట్టి విశాఖపట్నంలో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టడానికి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడానికి, అలాగే కరోనా వారియర్స్గా ఉన్న వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వడానికి ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళకపోతే మాత్రం భవిష్యత్తులో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా కరోనా పేషెంట్లందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రజానేకం తమ యొక్క నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం నగరంలో కూడా ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం ఈరోజు కరోనా వైరస్ అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఒక పక్కన లెక్కలు ప్రకటించింది, రోజుకి బెడ్కి 2,250 రూపాయలు ఉండాలని చెప్పినప్పటికి కూడా ఈరోజు సెవెన్ హిల్స్ కానీ కేర్ కానీ లేకపోతే ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోజుకి 50,000 చొప్పున బెడ్కి వసూలు చేస్తూ ఉన్నాయి. ప్రథమ హాస్పిటల్ దాదాపు 25,000 నుండి 35,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ముందు పేషెంట్ జాయిన్ అవ్వాలంటే 1,50,000 రూపాయలు డిపాజిట్ కడితే కానీ జాయిన్ అవ్వనటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ మీద మాత్రం ఈ రేట్లని ఉంటాయి అని చెప్పి ఒక పక్క నుండి చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇక్కడ అమలు చేసుకొని ఇక్కడ నమోదు చేసుకొని అక్కడికి వెళ్ళి శాంక్షన్ అయ్యి వచ్చేలోపు ఈ పేషెంటు చనిపోయే పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ తర్వాతైనా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, ఆరోగ్యశ్రీ నుండి డబ్బులు తర్వాతైనా ఇచ్చేటట్టుగా ఉండాలి. ముందు పేషెంట్ని జాయిన్ చేసుకోవాలి, ఆ ఆరోగ్యశ్రీకి అర్హుడా కాదనేది ముందే చెప్పేయాలి. అర్హుడైతే ఖచ్చితంగా తర్వాత మీ డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్కి ప్రభుత్వం నుండి ఆరోగ్యశ్రీ డబ్బులు వెళ్ళేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఆరోగ్యశ్రీ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయండి అంటే అది సాధ్యం కాదు. రెండోది, మామూలుగా టెస్టులు చేసినప్పుడు మీకు పాజిటివ్ వస్తుంది, కానీ ఆ పాజిటివ్ వస్తే సరిపోదంట, కానీ స్కానింగ్ తీయాలి, ఎక్స్రే తీయాలి, ఆ రిపోర్ట్లన్నీ పట్టుకొని వస్తేనే ఆరోగ్యశ్రీలోకి మేము తీసుకుంటామని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే నేను స్పష్టంగా మొన్న జరిగినటువంటి ప్రథమ హాస్పిటల్లోనే ఇది ఎదుర్కోవడం అనేది జరిగింది, మేము గొడవ పడడం కూడా జరిగింది, అది కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఈరోజు ప్రభుత్వం ఈ వైద్యం మీద నిర్లక్ష్యం అనేది వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే అలాగే హాస్పిటల్స్లో
బెడ్లు లేక చాలామంది క్వారంటైన్లో ఉంటున్నారు. క్వారంటైన్లో ఏఎన్ఎంలు కానీ నర్సులు కానీ ఎవరిని కూడా పంపించడం లేదు, మందులు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి వాళ్ళగానే మందుల్ని కొనుక్కొని వేసుకొని బయటపడుతున్నారు తప్ప ఆ రకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు అనేది తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మెరుగైనటువంటి వైద్యం అందరికీ అందించాలి. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు వైద్యం అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ వచ్చి ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారో మరణాలు లెక్క పెడుతున్నాం, కానీ మామూలుగా కోవిడ్ మరణాల కంటే ఈ 5 నెలల కాలంలోనే ఇతర మరణాలు కూడా ఇతర వ్యాధుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్తే ఎవరు చేర్పించుకోవటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ జబ్బులు వచ్చిన వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా వస్తే వాళ్ళు చేర్చుకోవడం మానేశారు. కోవిడ్ వాళ్ళని ఇంకా అసలే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కోవిడ్ పోరితే వరుస ఏం చేస్తారంటే కోవిడ్ ట్రీట్మెంట్ లేదు, ఇతర వైద్యాలకి ట్రీట్మెంట్ లేక ప్రభుత్వ ఆసుపత్రులను తిరిగి ప్రైవేట్ హాస్పిటల్కి వేసి తెరవేసే పని చేస్తారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు అలాగా కక్కించేస్తారని మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ సీజను చాలామంది జ్వరాలు వస్తున్నాయి, జలుబులు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు. వాస్తవంగా అవన్నీ కోవిడ్ అవ్వాలని ఏమీ లేదు. ఎందువల్లంటే ఇది వైరల్ ఫీవర్స్ వచ్చేటువంటి సీజన్, వైరల్ మామూలుగానే వైరల్ ఫీవర్ అది. ఇది మన మైదాన ప్రాంతాల్లోనూ ఉంటే ఎక్కువ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏజెన్సీలు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడితే ఏమవుతుందంటే వాళ్ళు గడ్డల్లో దొరికేట నీళ్ళే తాగుతారు ఏజెన్సీలో. వాళ్ళకి రక్షిత మంచినీటి పథకాలు ఏమీ లేవు అక్కడ. అందువల్ల గడ్డల్లో నీళ్లు దొరికిన నీరు కలుషితం అయిపోయి డయేరియా, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి వ్యాధులన్నిటికీ గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందులోనూ ఏజెన్సీలో అత్యధిక మందికి పౌష్టికాహార లోపం ఎక్కువ. ఇప్పుడు అందులోనూ హాస్టల్స్ అన్నీ మూసేశారు, విద్యాసంస్థలు మూసారు, హాస్టల్స్ అన్నీ లాక్డౌన్లో మూసారు, తిరిగి తీయలేదు. వాళ్ళకి హాస్టల్లో ఉంటే 3 పూట్ల తిండి గుడ్డు ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ కొంచెం కాదు కొంచెమైన ఆహారం దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఇళ్ల దగ్గర ఉంటే ఇళ్ల దగ్గర తిండే సరిగ్గా లేదు, ఉపాధి హామీ పనులు 100 రోజులు కూడా పూర్తి అయిపోయి అత్యధిక మంది పేదలకి పనులు కూడా లేవు. వాళ్ళు గంజినీళ్ళు తాగని బతుకుతున్నట్టు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మన విశాఖపట్నం ఏజెన్సీలో ఉంది. విశాఖపట్నం ఏజెన్సీలో ఇప్పటికే కోవిడ్ ప్రవేశం చాలా రోజులు దూరంగా ఉంది, ఇప్పుడు ప్రవేశించింది. ప్రవేశిస్తే మైదాన ప్రాంతాల్లో అయితే కొద్దిగానే కొద్దిగా రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకి పర్వాలేదు, తట్టుకోగలం. కానీ ఏజెన్సీలో ఇలా పెట్టల రాయలను రాలిపోతారు అంతే, ఏమాత్రం జబ్బు వచ్చినాను. అందువల్ల ఈ వ్యాధి దీనికి తోడు మలేరియా, డయేరియా ఇలాంటి వ్యాధులతో చచ్చిపోతూ ఉంటారు, డెంగ్యూ ఇలాంటి వ్యాధులతోటి. అందువల్ల ప్రభుత్వం తక్షణం ఇట్లాంటి వైద్యం అందించేటువంటి చర్యలు చేపట్టాలి. ఇప్పుడు పాడేరు ఆ ఏరియా హాస్పిటల్ ఒకటి ఉంది, ఏ ఏరియా హాస్పిటల్ ఏంటంటే ఉన్నదో ఒక హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్ అని పెట్టేశారు. అక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఉంది, మరి కిడ్నీ పేషెంట్లు కూడా కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్తే ఈ కిడ్నీ పేషెంట్లు కోవిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందులో వైద్యం హాస్పిటల్స్ని వీటిలాంటివి పటిష్టపరచడం, అలాగే వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని ఏజెన్సీలో గిరిజనుల విద్యార్థులకు వాళ్ళకి ఆహారాన్ని సరఫరా చేయడం, వాళ్ళకి బలోపేతం అవ్వాలి, శరీరాలు బలంగా ఉండాలి, పౌష్టికాహారం అందించడం చర్యలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేపట్టాలి. అలాగే కోవిడ్ కానీ ఇతర వ్యాధులు ఏదైనా వచ్చినప్పటికీ కూడా వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో లాగే ఇప్పుడు కూడా ఆ శ్రద్ధను కొనసాగించవలసిన అవసరం ఉంది. విశాఖ జిల్లాలో విశాఖ నగరంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తూ ఉన్నది. ప్రభుత్వం నిర్వహించినటువంటి టెస్టుల్లో ఇప్పటి వరకు 31,000 మంది ఈ వ్యాధికి గురయ్యారు. ఇతర అంచనాల ప్రకారం అయితే 2 లక్షల పైబడే విశాఖలో ఈ కరోనా వ్యాధికి గురైనట్లు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. అత్యధిక మంది ఇళ్ల దగ్గరే ఉండి వైద్యం చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లు ప్రాపర్గా వర్క్ అనేటువంటి జరగకపోవటం వలన ప్రజానీకం తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లు ఈ కరోనాకి వైద్యం అనేటువంటి చేయటంలో చాలా వివక్షత ఉంది. పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ చేయటం లేదు, ఇతర వైద్యం అనేటువంటిది అసలు ఏ చేయట్లేదు. ఆరోగ్యశ్రీ మీద కరోనా కాదు, ఇతర ఏ వైద్యం కూడా అసలు చేయటం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వరకు ప్రత్యేకంగా హాస్పిటల్ తీసుకొని చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎందుకు చేయరనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఎవరైనా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చేయాలన్నా కూడా 50 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే 95% ఆక్సిజన్ పైబడి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. 1 లక్ష రూపాయల డిపాజిట్ కట్టమంటున్నారు ముందుగా. ఇంత దారిదోపిడీ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? నగరంలో ఉన్నటువంటి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నాడు? ఆయన రోజుకి 5-6 హాస్పిటల్కి వెళ్ళి పరిశీలన చేసి ఆరోగ్యశ్రీ మీద అన్నీ వైద్యం చేస్తున్నారా లేదా, కరోనా చేస్తున్నారా లేదా, ఎందుకు పరిశీలన చేయరు? జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పరిశీలన చేయరు? మేము అడుగుతూ ఉన్నాం. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నారు, ఎందుకు పర్యటన చేయరని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వైద్య సదుపాయాలు సక్రంగా లేవని కరోనా బారిన పడినటువంటి వాళ్ళు
విమర్శిస్తూ ఉన్నారు. వాటిని కూడా వెళ్ళి చక్కదిద్దడానికి ఎందుకు చేయరనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. రోజు పత్రికల్లో మాత్రం మేము బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు కరోనా అంటే భయం ఈ ప్రజాప్రతినిధులకి, తెలుగుదేశం వైసీపీ బీజేపీ వాళ్ళకి. ఎందుకు విజిట్ చేయరు? విజిట్ చేయమని రమ్మనండి. అన్ని అఖిలపక్ష పార్టీలతోటి సమావేశం జరగండి. మేము అందరం రెడీలో ఉన్నాం. అందరం కలిపి విజిట్ చేద్దాం, అన్నీ పరిశీలన చేద్దాం. కార్పొరేట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్ అన్ని పరిశీలన చేద్దాం. దాని మీద కూర్చుందాం. కూర్చొని దాని మీద నియంత్రణ అనేటువంటి రూపొందించి కట్టుదిట్టంగా అవి అమలు జరిగేలాగా, విశాఖ జిల్లాలో ఉండే ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఒక్క మరణం కూడా లేకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలో కొన్ని రూపొందించేద్దాం రమ్మని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు స్పందించరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు? అందువలన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలి. మరణాల రేటు ఎక్కువ తక్కువగా ఉందంటున్నారు, మన జిల్లాలో ఎక్కువగా ఉంది. చనిపోకూడనటువంటి వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదనేటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పందించాలి. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశమే, అందరు అభిప్రాయాలు తీసుకొని ఆ విధంగా ప్రజలకు మనోధైర్యం కల్పించాలి. ఈ వ్యాధి నుంచి వాళ్ళ ప్రాణాలను కాపాడనే భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం అటువంటి భరోసా ఇప్పుడు ఇవ్వటం లేదు అనేటటువంటి ప్రజలు ఆందోళన జరుగుతున్నారు. ఇందులో ఉండేటటువంటి వాళ్ళు వేల మంది వైద్యం పొందుతున్నారు, సొంత వైద్యం. కానీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని వాళ్ళందరికీ రోజు డాక్టర్ని ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏ ట్యాబ్లెట్ వేయాలి అనేది ఎందుకు కనుక్కోకూడదండి? ఉదయం సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ కిట్ ఎందుకు ఇవ్వకూడదండి? వాలంటీర్లు ఉన్నారు, వార్డు సెక్రటేరియట్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా అనుసంధానం పెట్టి వాళ్ళకి భరోసా కల్పించు కదా. వెళ్ళొచ్చులో వాళ్ళకి భోజనం అందించవచ్చు, టిఫిన్ అందించవచ్చు. ఈ పనులు చేయడానికి ఏం చేయరు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఇటువంటి చేయాలనేటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతదేశంలో 57,500 మంది కరోనా వ్యాధితో మరణించారు. 31 లక్షల మంది కరోనాకు గురవడం అనేటువంటి జరిగింది. అలాగే రోజుకి 61,000 మంది కరోనా బారిన పడతా ఉన్నారు. వీరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కేంద్రం అవసరం లేనప్పుడు మార్చి 24వ తేదీన ఆనాడు కేవలం 10 మందే చనిపోయారు. 550 మంది మాత్రమే కరోనాకు గురైనటువంటి రోజుల్లో 4 గంటల టైంలో మిలిటరీ కర్ఫ్యూను విధించింది మోడీ ప్రభుత్వం. కనీసం ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేదానికి కూడా అవకాశంగా లేక వలస కార్మికులు ఎన్ని బాధలు పడ్డారో, 100,000 కోట్ల మంది, 8.2 కోట్ల మంది బాధలు పడ్డారు. ఈరోజు అయిన తర్వాత కూడా, ఈరోజు కూడా 5 మాసాలు దాటింది. ఈ 5 మాసాల్లో ప్రభుత్వం వైద్యాన్ని పెంచలే. 20 లక్షల కోట్లు ఎవరికిచ్చావు? 13 లక్షల కోట్లు కేవలం కార్పొరేట్లకి ప్రైవేట్ చేయడానికి, విద్యుత్ రేట్లు పెంచడానికి ప్రైవేట్ చేయబోతున్నారు, 100,000 కోట్లు ఇచ్చారు. ఈ రకంగా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో కేంద్రం తన విధానాలు మొండిగా అమలు చేస్తూ ఉంది. కేవలం దీనికి ప్రధానమైనటువంటి కారణం వైద్యం అనేటువంటిది ప్రైవేట్ రంగంలో కార్పొరేట్కి అప్పచెప్పడమే ప్రధానమైన కారణం. ప్రభుత్వ రంగంలో 100% ఉన్నటువంటి వీత్రాం కానీ క్యూబా కానీ దీని 100% దీని కరోనాని దేశంలో పొలిమార్లోకి రాకుండా తెరివి కొట్టడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్యమే ఈరోజు వైద్యం, మిగిలిన వాడు ఎవడు. అలాగే ఇప్పుడు డబ్బులు దండుకోవడానికి ఈ నెలలో నెమ్మదిగా ఒక్కో కార్పొరేట్ బెడ్కి 50,000 నుంచి 70,000 రూపాయల దాకా దండుతున్నారు. కిమ్స్కి వెళ్ళండి, కేర్కి వెళ్ళండి, అలాగే క్రిటికల్ కేర్ అందులో జరిగితే రోజుకి 80,000, 100,000 రూపాయలు కూడా వస్తుంది. అది కూడా డబ్బులు కట్టాలి. ఆరోగ్యశ్రీ కార్డులు వర్తించవు, ఏ ఇన్సూరెన్స్ వర్తించవు. అందువల్ల ప్రజలు ఈరోజు నరక యాతను అనుభవిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 77, 78 విడుదల చేసింది. రోజుకి బెడ్కి 3,250 రూపాయలు వసూలు చేయమన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో. కానీ వాళ్ళని ఎందుకు నియంత్రించలేదు? నియంత్రించే అధికారం ఎవరికి? డిఎంహెచ్ఓకి ఇచ్చారు. డిఎంహెచ్ఓ నియంత్రించగలడా? అంటే కేవలం కాగితాలు మొక్కుబడికి జీవోలు ఇస్తే ఏమిటి లాభం? దాన్ని అమలు చేయాలి. అందువల్ల ఈరోజు ప్రజలు ఆరోగ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలు మలమల మాడి చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల యొక్క ఆత్మనాదాలు వినేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇమ్స్ లాంటి హాస్పిటల్ ఉంది, మనకు అవకాశం ఉంది. 100 ఎకరాల స్థలంలో ఈరోజు అదనంగా 500 పడకలైన అదనంగా పెంచవచ్చు. కానీ దాన్ని పెంచేదానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ప్రభుత్వం కనీసమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలు కనీసం కొంతమంది అన్న కాపాడబడతారు. ఈరోజు ఇంకా రోజు పెరుగుతూనే ఉంది, ఏమీ తగ్గుముఖం ఏమీ లేదు. రోజుకు విశాఖపట్నంలోనే 1,000 కేసులు మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని కంట్రోల్ చేయాలి, ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని పెంచాలి. లేకపోతే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని దేశవ్యాప్తంగా నిరసన పాటించడం అనేటువంటి జరుగుతుంది. మోడీ ప్రభుత్వం వైద్య రంగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తమైనటువంటి నిరసనలో ప్రజల భాగస్వాములు కావాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. కరోనా కష్టకాలంలోనూ కాసుల వేట, రోగులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దందా, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.
ఈరోజు రోజు రోజుకి కరోనా పెరుగుతూ ఉంది, విపరీతంగా పెరుగుతూ ఉంది. అది ఎంత పెరుగుతుందంటే ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ లేకపోవడంతో విశాఖపట్నం నగరంలో రోజుకి 1000 కేసులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నియంత్రణే కాదు, మీరు సహజీవనం చేయండి, మాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి, ఇతర వ్యాధుల్లాగే ఈ వ్యాధి ఒకటి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ఒక మాటలో చెప్పాలంటే ఒక పేషెంట్కి కరోనా వచ్చిన తర్వాత కనీసం 7 రోజుల నుంచి 12 రోజుల వరకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు. ఆ రకంగా అనుకుంటే విశాఖపట్నంలో 12 రోజుకి 1000 మంది అనుకుంటే 12,000 మంది ఈరోజు పేషెంట్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు 12,000 మందికి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయడానికి విశాఖపట్నంలో అవకాశం బెడ్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆ రకంగా ఉండడానికి అవకాశం ఉందా లేదంటే అవకాశం ఉంది. ఒక విమ్స్లోనే 2013 దాని కెపాసిటీ 500 ఉన్నాయి, ఇంకొక 800 పెట్టచ్చు. అలాగే మిగతా పిహెచ్సీలు ఉన్నాయి విశాఖపట్నం నగరంలో, సుమారుగా 21 ఉన్నాయి. అలాగే ఈఎన్టీ హాస్పిటల్ ఉంది, అలాగే దాని చుట్టూ ఒక 4-5 హాస్పిటల్ ఉన్నాయి, అలాగే కేజీహెచ్లో కొన్ని వార్డ్స్ ఉన్నాయి. ఆ రకంగా తీసుకుంటే సుమారుగా 2,000 వరకు ఇప్పుడున్న హాస్పిటల్లోనే బెడ్స్ వేసే అవకాశం ఉంది ఒకటి. ఆ రకంగా వేయడానికి మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒకటి. రెండోది చిత్తశుద్ధి లేకుండా రెండోది ఏం చేస్తున్నారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోండి, ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మంచిదే. మరి ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని చెప్పి జీవో నెంబర్ 77, 78 రెండు ఇచ్చారు. మీరు రెండు ఇచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్ అమలు చేయట్లే. ఈరోజు అమలు చేయమని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో అడుగుతున్నా సరే చేయట్లే ఒకటి. రెండోది అమలు చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, అటుమే చర్యలు తీసుకోవాలి. కానీ ఒక్క హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగితే ఒక హాస్పిటల్ మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. విశాఖపట్నంలో చూస్తే ఎంత ఘోరం అంటే కిమ్స్ హాస్పిటల్లో మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన జాయిన్ అయితే ఆయన ఐసీయూలో ఉంటే 70,000 తీసుకున్నారు రోజుకి. అంటే ఒక రోజుకి 70,000 రూపాయలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా వైద్యం చేయించుకోవడం అంటే ఎంతమందికి సాధ్యం అవుద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చిన్న చిన్న హాస్పిటల్లో కూడా కనీసం 22,000 వసూలు చేస్తూ ఉన్నారు రోజుకి, రోజుకి అది కనీసం 10 రోజులు కానీ ఉంచితే 2,00,000 కనీసం వసూలు చేస్తూ ఉన్నారు. ఆ రకం ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా, 4 యాంటీబయాటిక్లు, 3 విటమిన్లు, పారాసెటమాల్, ఏ మాత్రమే అక్కడ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. అంటే దీనికి ఏమీ వైద్యం ఎక్కువ అందించేది ఏమీ లేదు, కానీ డబ్బులు మాత్రం చేసుకునే పని ప్రైవేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి హాస్పిటల్పై గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంత ముందంతా ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక డబ్బులు వచ్చాయి, ఆ రకంగా నియంత్రణ చేయాలి, ఫ్రీగా వైద్యం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఇంకోటి ఏంటి, ఈరోజు దీనికి నియంత్రణే పరిష్కారం, ప్రధానంగా రోగ నిరోధక శక్తి పెరగాలి అని చెప్పేసి ఈరోజు నిపుణులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నుంచి కింద స్థాయి అందరూ చెప్తున్నారు మాకేం అభ్యంతరం లేదు. ఆ రకంగానే రోగ నిరోధక పెంచుకోవడమే పరిష్కారం ఇప్పుడు అందాక. అలాంటప్పుడు ఈరోజు ఉద్యోగాలు చాలామంది పోయి, గవర్నమెంటే చెప్తుంది 24 కోట్లు ఉద్యోగాలు పోయాయని, చాలామందికి అసలు వాళ్ళు చెప్పిన లెక్క తప్పు, 40 కోట్ల పైన ఈరోజు ఉద్యోగాలు పోయాయి. చాలామందికి ఉద్యోగాలు ఉన్నా సరే సగం రోజులు పని చేయండి అని చెప్తున్నారు. అటువంటప్పుడు ఉద్యోగాలు పోయి సరిగా తినడానికి తిండి లేని వాళ్ళకి ఏ రకంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది? అందుకే కొన్ని రాష్ట్రాలు, కేరళ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు కనీసం 7,500 ఇస్తూ ఉన్నారు, 18 రకాల నిత్యావసర సరుకులు ఇస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా ఇక్కడ ఎందుకు ఎవరు ఆ రకంగా నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళు తినడానికి తిండి పెడితే గ్యారెంటీగా హ్యూమనిటీ పెరుగుతుంది, దాన్ని నియంత్రణ చేయొచ్చు. కానీ నియంత్రణ చేయడం మానేసి ఇప్పుడు ఏం డబ్బులు లేవా, నిజంగా అంటే డబ్బులు లేవంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఇక్కడ గెస్ట్ హౌస్ కడతారట. ఆ గెస్ట్ హౌస్కి ఇప్పుడు ఎందుకు అంత అవసరం, అంత తాపత్రయం ఏంటి? ఆయన మోడీ గారు ఏమి అక్కడ రామాయణం కడతారట, అంత తాపత్రయం ఇప్పుడు ఎందుకు? కట్టుకోండి, కట్టొద్దని మేమేమి అంతలే, కట్టుకోండి డబ్బులు. ఇప్పుడు ఈ కరోనాతో ఎంత ఇబ్బంది పడుతుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి రోగులకి ఇవ్వడం మానేసి ఈరోజు ఇలాంటి టైంలో కట్టడం అనేది సరైనది కాదు. అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పటికైనా సరే కరోనా రోగుల్ని పూర్తిగా ప్రభుత్వమే ఫ్రీగా వైద్యం అందించాలి, లేని పక్షంలో ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు, తిరగబడతారు, అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ముఖ్యంగా చెబుతున్నాం, గత మార్చి నెల నుంచి ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉందో అది వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి సరాసరి గత 2 నెలల నుంచి విశాఖపట్నంలో యావరేజ్న రోజుకి 1000 కేసులు రావడం జరుగుతుంది. ఈ 1000 కేసులు రావడం మూలాన ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫిల్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్తాం జరుగుతుంది. ఆ కోణంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళని అన్ని టెస్టులు రిపోర్ట్లు ఇవ్వకుండా వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఐసోలేషన్ అని, ఐసీయూ అని, వెంటిలేటర్ అని రకరకాల ఫీజులు పెట్టేసేసి ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఫీజులు కాకుండా అధికంగా వసూలు చేస్తాం జరుగుతుంది. ఇది ఏదో ఒక హాస్పిటల్లోనే లేకపోతే 2 హాస్పిటల్లో కాదు, ఇది విశాఖపట్నంలో ఉండేటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఈ దందా జరుగుతుంది. దీని మీద ప్రత్యేకంగా COVID-19 ఏదైతే ఉన్నా సంబంధించిన అధికారులు కానీ, DMHO కానీ, తర్వాత కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ వీళ్ళు మానిటరింగ్ చేసి అసలు ఎక్కడ ఎక్కువ అధిక ధరలు ఫీజులు వసూలు చేస్తున్నారు, వాళ్ళని పేషెంట్స్నే కానీ అడిగితే మీరు కనుక దాంట్లో ఉండే వాళ్ళని
వాళ్ళు మీకు నిజాలు చెప్తారని చెప్పేసి నేను చెప్తున్నా. సామాన్యులు అయితే ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి, మరి అలాంటిది పొరపాటున ఇక్కడ మీకు విషమిస్తుంది బెడ్లు లేవని గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఈ ఆరోగ్య కార్డు చల్లదని చెప్పేసి ఆ తర్వాత వెళ్ళి ఐసోలేషన్ సంబంధించిన ఇది ఆరోగ్యశ్రీకి రాదని చెప్పేసి దానికి సపరేట్గా కొత్త రకమైనటువంటి ఫీజులు వసూలు చేయటం, ఇలాంటి ఫీజులు వసూలు చేయటం ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది కాబట్టి దీని మీద మానిటరింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఎంహెచ్ఓ వారి దాకా మొత్తం వీళ్ళ పేషెంట్ని పరామర్శించి వాళ్ళ నుంచి నిజాలని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నాను. ఎంత చక్కగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, కోవిడ్ ఎంత బాగా చేస్తున్నారు, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్ అందరూ ఇంటింటికి వెళ్ళి కోవిడ్ టెస్టులు చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్న యాక్టింగ్లు, ఒకళ్ళు జాయిన్ అయితే లక్షల బిల్లులు తీసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు బిల్లులు కానీ ఎక్స్ట్రా తీసుకుంటే ఇది మా దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ వచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ మీ డాక్టరేట్ సస్పెండ్ చేస్తాం. మా గవర్నమెంట్లో ఇంత చక్క పరిపాలన ఇస్తుంటే మిమ్మల్ని ఎవరండి, బిల్లు ఎంత అవుతుంది మీకు రోజుకి, మహా అయితే 1000 రూపాయలు, గీతం కాలేజీలో 14,000 మీరు తీసుకునేది లక్షల బిల్లు. మీరు చేస్తున్న ఎన్ని ప్రజలతోటి వైద్యం కోవిడ్-19 ఆ యాక్టింగ్ మీద చాలా యాక్ట్ చేస్తున్నారు. మా దృష్టికి కానీ వచ్చినట్టయితే మేము తక్షణమే యాక్షన్ తీసుకుంటాం. డబ్బు ఉన్న వాళ్ళు బిల్లు కట్టుకుంటారు, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇల్లు అమ్ముకొని ఎన్ని తనఖాలు పెట్టుకొని చాలా బాధపడుతున్నారు పేద ప్రజలు. జగన్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, టెస్టులు కూడా గవర్నమెంట్ దానిలోనే తీసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ నమ్మొద్దండి. 2020 చాలా బాధాకరమైన సంవత్సరం. సంవత్సరం ప్రారంభంలో కొంచెం బాగున్నా సరే మార్చి నుంచి కరోనా చైనా నుంచి వచ్చి కోవిడ్-19 కరోనా విజృంభిస్తుంది. దీంట్లో భాగంగా 2 నెలల పాటు భారతదేశంలో లాక్డౌన్, సంపూర్ణ లాక్డౌన్ బ్రహ్మాండంగా సాగే ఆ సమయంలో హాస్పిటల్స్ కూడా మూతపడ్డాయి. కార్పొరేట్ హాస్పిటల్ ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని హాస్పిటల్లు మూతపడ్డాయి. ఇంట్లో అందరు జాగ్రత్తలు తీసుకొని కంట్రోల్ వచ్చింది. ఎప్పుడైతే లాక్డౌన్ విధించడం వదిలేశారో, సడలింపులు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి పాజిటివ్ కేసులు పెరగడం అమాంతంగా స్టార్ట్ అయ్యాయి. ముందు ముందు పెరుగుతున్న టైంలోనే ప్రభుత్వ హాస్పిటల్లు మాత్రమే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, టెస్టులు చేసేవాళ్ళు. అలా ఇది ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి కూడా అనుమతులు ఇవ్వడంతో ఈ 2 నెలల లాక్డౌన్లో నష్టపోయిన అమౌంట్ని ఎలాగైనా రికవరీ చేయాలన్న ఒక ఉద్దేశంతో, అంటే పేదవాడు అన్నది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తాడు, మిడిల్ క్లాస్ కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నెక్స్ట్ అప్పర్ డబ్బు గల వాళ్ళు మటుకు ప్రైవేట్ హాస్పిటల్కి మొగ్గు చూపిస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. సో ఆ టైంలో వీళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం, కార్పొరేట్ హాస్పిటల్ క్యాష్ చేసుకోవడం కోసం ప్రతి వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేసి మీకు పాజిటివ్ వచ్చిందని చెప్పి బూచిగా చూపించి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ 2 రోజులు వార్డులో పెట్టి 3 రోజులు ఐసీయూలోకి తీసుకెళ్ళడం, కోవిడ్ కారణంగా ఎవరు పలకరించడానికి కూడా రాకూడదు అన్న నిబంధనలతోటి పేషెంట్లను లోపల ఏం చేస్తున్నారు అసలు ఏంటి అన్నది ఏమీ చెప్పకుండా పేషెంట్ బంధువులకు కానీ ఎవరికైనా మీరు వస్తే మీకు పాజిటివ్ వచ్చేస్తుంది, మీరు రాకూడదు అని చెప్పేసి పూటకి ఒక పీపీ కిట్లు కానీ ఎంత అమౌంటు, ఐసీకి ఏమో ఎంత అమౌంటు, బెడ్కి ఏమో ఎంత అమౌంటు, వాళ్ళ ఫుడ్కి ఏమో ఎంత అమౌంట్ అని చెప్పేసి నానా రకమైన, అది కాక అన్ని పక్కెత్తి అయితే మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ సపరేట్గా, సర్వీస్ ఛార్జ్ ఆక్సిజన్కి గంటకి ఎంత అనేసి ఇలాగ విపరీతమైన రేట్లు, భయంకరమైన రేట్లు, లక్షల మీదకి రేట్లు లేదు. వీళ్ళేంటి పాజిటివ్ వచ్చింది అక్కడ మనిషి చచ్చిపోతాడా అని ఎంత బిల్లు అంటే అంత బిల్లు పేటీఎంలు చేయడం, గూగుల్ పే చేయడం, క్యాష్ ఇవ్వడానికి కూడా వెళ్ళి తీసుకోవడానికి లేదు ఛాన్స్ లేదు, ఎందుకు మీరు రావద్దు మీకు వచ్చేస్తుంది పాజిటివ్ అని భయం. ఈ బయట ఈ పేషెంట్ బంధువులకి ఎంత భయపడిపోతున్నారంటే లోపల పేషెంట్ ఎంత ఎంత ఏ స్టేజ్లో ఉన్నాడని వీళ్ళు భయపడిపోయి వాళ్ళు ఎంత అడుగుతా అంత ఇచ్చేయడం ఇది చేసి కార్పొరేట్ హాస్పిటల్ ఈ ఏడాది డబ్బులు ఈ 2-3 నెలల్లోనే పేషెంట్ల దగ్గర విపరీతంగా లాక్కున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కరోనా వల్ల ఎవరు డబ్బు సంపాదించారు అని అంటే కేవలం కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే. నెగిటివ్ పేషెంట్ని కూడా పాజిటివ్గా క్రియేట్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఉదాహరణ తీసుకుంటే మన విజయవాడలోని హాస్పిటల్ ఒక హోటల్లో తగలబడ్డది, అందులో మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమందిలోని లిస్టులు తెస్తే సగం మందికి మాత్రమే పాజిటివ్, తగ్గి ఎవరికి పాజిటివ్, నెగిటివ్లు ఉన్నాయి. అంటే నెగిటివ్ పేషెంట్స్ని కూడా పెట్టేసి హాస్పిటల్స్ ఫిల్ అయిపోతే హోటల్స్ అద్దెకి తీసుకొని దానికి డబల్ రేట్లు వేసి నానా వ్యవస్థ చేసి సామాన్య మాన్యుడికి పక్కన పెడితే ఉన్న స్థాయి నుంచి కింద స్థాయి వరకు మొత్తం అందరి దగ్గర వ్యాపారంలా తయారు చేసి వైద్యాన్ని చాలా చండాలంగా తయారు చేస్తారు. ఇది దోపిడీగా మేమైతే చెప్పగలం. కరోనా కష్టకాలంలోనూ కాసుల వేట, రోగులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దందా, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.